వాళ్ళు మరోసారి రెచ్చిపోయారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ డాక్టర్ రామయ్యను సైబర్ నేరగాళ్ళు బుర్డి కొట్టించారు. మేము సిబిఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం, మీపై కేసులు ఉన్నాయని, వాటి నుంచి తప్పించాలంటే వెంటనే డబ్బు పంపించాలంటూ మోసగాళ్ళు ఓ వైద్యుడిని బురిడి కొట్టించారు. ఆన్లైన్ విచారణ పేరిట అరగంట పాటు మాట్లాడారు, మీపై కేసులు ఉన్నాయని బెదిరించారు. 38 లక్షల రూపాయలు పంపితే కేసుల నుంచి తప్పిస్తామని, లేకపోతే అరెస్ట్ తప్పదని బెదిరించారు. దీంతో సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు పాల్పడిన డాక్టర్ రామయ్య 38 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లకు పంపించారు. తర్వాత మోసపోయానని గ్రహించిన డాక్టర్ రామయ్య పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని, ట్రాయ్ ఎలాంటి కాల్స్ చేయదని పోలీసులు సూచించారు. రామయ్య గారికి ఒక సైబర్ క్రైమ్ అగంతకులు ఫోన్ చేసి, మేము ట్రాయ్ నుండి మాట్లాడుతున్నాం, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి మేము మాట్లాడుతున్నాము, మీ ఫోన్ చాలా క్రిమినల్ కేసుల్లో వాడబడింది కాబట్టి మీద కేసు రిజిస్టర్ చేసినారు, నిజంగా ఉన్నాయో నా మీద కేసు అని చెప్పి భయపడి ఆ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ అకౌంట్కు దాదాపుగా 38 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దయచేసి అన్నోన్ కాల్స్ ఎవరు ఫోన్ చేసినా మీకు ట్రై ఫోన్ చేయరు, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు మీకు ఫోన్ చేయరు, సిబిఐ ఈడీ వేరే వేరే ఆఫీసర్స్ ఎవరు కూడా మీతో ఫోన్లో మాట్లాడి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తే మీరు నమ్మవద్దు.